ఏం జరిగింది పర్యాల గురించి సార్ కబ్రస్థాన్ గురించి నమస్కారం సార్ రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ మీకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మచిలీపట్నం ముస్లింస్ 30,000 నుంచి 35,000 మంది వరకు ఉన్నాను సార్ మెయిన్ ఇష్యూ వచ్చేసి కబ్రస్థాన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకుంటున్నాం సార్ గత ప్రభుత్వానికి ఆ పై ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుని విన్నవించుకున్నా సరే ఇప్పుడు వరకు దాని మీద సమస్య పరిష్కరించడానికి కూడా ఏ నిర్ణయం కూడా ఈ ప్రభుత్వం కూడా తీసుకోలేదు సార్ ఒక కబ్రస్థాన్లో పూడ్చిపెట్టడానికి 10 కబ్రస్థాన్లు ఉంటే 10 కబ్రస్థాన్కి అర ఎకరం చెప్పిన 5 ఎకరాలే ఉన్నాయి సార్ కబ్రస్థానికి ఆ కబ్రస్థాన్లో పూడ్చిపెట్టడానికి దహన సంస్కారాలు చేయాలంటే తీసుకెళ్లి ఒక మనిషి చనిపోయిన తర్వాత 40 రోజులకి తీసుకెళ్లి వేరే మనిషి ఎవరైనా చనిపోతే ఆ మనిషిని పూడ్చిపెట్టడానికి ఆ పచ్చి శవాన్ని బయటికి తీసి ఈ శవాన్ని పూడ్చిపెట్టి ఎంతో బాధలు పడుతున్నాం సార్ మా ముస్లిం మైనారిటీ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్ 5 కబరస్థాన్లు కలిపి 2 ఎకరాలు నవీన్ మెట్ల కాలనీలో మన నాన్నగారు ఇచ్చారు సార్ అది కూడా ఇష్యూ మేము మన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దాన్ని తీసుకెళ్లి ముందు పెడితే ఆ ఇష్యూని తీసుకెళ్లి నానిగారు ఆ 2 ఎకరాలు 5 కిలోమీటర్ల అవతల పడేసి ఆ 5 కిలోమీటర్ల అవతల పడేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తానికి బరియల్ గ్రౌండ్ కి తీసుకెళ్తా కూడా ఒక వ్యాన్ కూడా లేదు సార్ నడిచైతే 5 కిలోమీటర్లు తీసుకెళ్లి మోసుకుని మేము తీసుకెళ్లాం సార్ అక్కడికి ఒక వ్యాన్ కూడా ఒక ఏమి పెట్టకుండా నియోజకవర్గాన్ని అట్ట 10 కబరస్థాన్ అట్ట గాలికి వదిలేసి ఒక ఇష్యూని పట్టించుకోమండి ఎన్నిసార్లు వినవించుకున్నా ఈ ప్రభుత్వం ముస్లింస్ ని వాడుకుని వదిలేసింది తప్ప దేని ఇష్యూని అసలు తీసుకెళ్లి పక్కన పెట్టలేదు సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి సార్ మా ముస్లింస్ ని మన ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఈ ఇష్యూని కొంచెం మా గురించి ముస్లింస్ గురించి మీరు పట్టించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లి ఇచ్చేసారని చెప్పి మీకు శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మా ముస్లిం సార్ శ్మశాన వాటికలో ఇది నేను 2007 నుంచి 2008 నుంచి తెలంగాణ హైదరాబాద్ లో కూడా వింటా ఉన్నాను ఈ సమస్య చాలిచాలని శ్మశాన వాటికలు చనిపోయిన తర్వాత ఒక శవాన్ని చనిపోయిన పార్థివ దేహాన్ని పాతి పెట్టిన తర్వాత అది డిగ్గి అవ్వకముందే స్థలం లేక మళ్ళీ తవ్విన చోటే పాతి పెట్టిన చోటే మళ్ళీ తీసి మళ్ళీ పాతి పెట్టాల్సిన దుస్థితి ఉంది ఇక్కడ ఇది మనం చనిపోయిన పార్థివ శరీరానికి మనం చాలా అత్యంత గౌరవిస్తాం శవాన్ని పాతిన పార్థివ దేహాన్ని మళ్ళీ తీయడం అంటే అది ఒక సెంటిమెంటల్ గాని ఒక అపచారంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ పరిస్థితిని మీకు ఈ వ్యాన్ కూడా లేదు మార్చరీ వ్యాన్ కూడా లేదని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది మనందరం సాధ్యం మనందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం ఖచ్చితంగా మీ సమస్యని జనసేన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు దీని నుంచి కూడా నాకు దీని ముందు కూడా నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా మీకు జనసేన ప్రభుత్వం రాగానే ఒక సరైన వసతులతో కూడిన ఈ శ్మశాన వాటి ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం రావాలి నెక్స్ట్ గవర్నమెంట్ ఫోన్ చేయాలి.